హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ క్రియేషన్స్ అండ్ బ్యూటీ. ఈరోజు మీకు తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాం. ఇందుకు మనం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి జీలకర్ర అలాగే ఆనియన్ పేస్ట్ వేసి వేయించుకోండి. ఆనియన్ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగంత ఆయిల్ వేసి పెద్దగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోండి. ఆనియన్స్ ఒక మంచి కలర్లోకి వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోండి. అంతే, ఇలా ఆనియన్ పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. నాన్ వెజ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కారం కానీ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల మీకు స్మెల్ లేకుండా కర్రీ టేస్టీగా వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. అలాగే ఇందులో కొద్దిగంత పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. మనం జీలకర్ర మెంతులని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే మెంతులు 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని వేయించి మిక్సీ పట్టుకోండి. కారం మీకు తగినంత మీరు కారం వేసుకోండి. ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోండి, మీరు తక్కువగా తింటట్టయితే కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే సాల్ట్ సరిపడినంత. ఇప్పుడు మొత్తం కారం సాల్ట్ 2 మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే కొద్దిగంత గరం మసాలా, వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం చిక్కగా తీసి పెట్టుకున్న పులుసుని ఇందులో యాడ్ చేద్దాం. పాత చింతపండు అయితే మీకు ఇంకా చిక్కగా టేస్టీగా వస్తుంది. కొత్త చింతపండు అయితే కొంచెం నీళ్ళు తగ్గించి వేసుకోండి, చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ పులుసు మొత్తం మంచిగా కలుపుకోండి. పులుసు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. మనం ముందుగానే జీలకర్ర మెంతుల్ని పొడి సిద్ధం చేసి పెట్టుకోండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో కొబ్బరి పొడి అలాగే జీలకర్ర మెంతుల పొడి తీసుకోండి. మీకు ఇందులో పులుసులోకి జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, అందుకే మీరు మెంతులు కొద్దిగా తగ్గించి వేసుకోండి, చేదు అనేది ఉండదు. ఈ 2 బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. అలాగే మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి. మీరు ఫిష్ ముక్కల్ని వేసిన తర్వాత ఒక 5 or 10 మినిట్స్ ఉంచిన తర్వాత తీసేయండి. లాస్ట్లో మీరు కొద్దిగంత ధనియాల పొడి యాడ్ చేసుకొని ముక్కల్ని కదపకుండా జాగ్రత్తగా కలుపుకోండి. ఒక 5 to 10 మినిట్స్లో మీకు ఫిష్ ముక్కలు ఉడికిపోతాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ మసాలా కర్రీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.